గుంటూరు జిల్లా చిలకలూరుపేట పట్టణంలోని 34 35 వార్డులలో అధికార పార్టీ నాయకుల అరాచకం మితిమీరి పోతుందని అక్కడి స్థానికులు వైసీపీ కౌన్సిలర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులను అడ్డం పెట్టుకుని ఎన్నో ఏళ్ల తరబడి ఉపాధి కోసం చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుని జీవనం గడుపుతున్న వారిపై జేసీబీ ద్వారా పడగొట్టారని అక్కడి స్థానిక ప్రజలు వాపోతున్నారు. టౌన్ మొత్తం అడ్డం లేనిది కాలనీలో అడ్డం వచ్చిందా అదొకటి ప్రశ్న. సడన్ గా వచ్చి పగలు కొడుతున్నారు. ఏమని అడిగితే ఆడోళ్ళు ఏ ఏ మాట్లాడుతున్నారు. ఓట్లేసి మేము గెలిపించుకుంది ప్రజల క్షేమం కొరకేగా మరి మేడం రజనీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలనుకుంటున్నా ఆమెను తీసుకొని అక్కడ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం. మరి వచ్చి సడన్ గా వచ్చి పగలు కొడుతున్నారు. ఏం అడ్డం వచ్చిందండి? టౌన్లో లేని అడ్డం వచ్చి ఇక్కడికి వచ్చిందని మేము అడుగుతున్నాం. మరి అది బ్రతుకుతున్నాం మేము కక్షి సాధింపు చేస్తా చేయాలి. ఈ రోడ్డు మార్చి సంబంధించి గత ఏదో ముందుగా తెలియపరిచారంట. దాని విషయం ఏది కాలేదు. ఏదైనా ఈ రోజు ఇంత మేము రోడ్డు మార్చిన ఉన్నదాన్ని ఎంత క్లోజ్ చేస్తున్నాము, పడగొడుతున్నాము. కనీసం ఒక గంట ముందే మాకు చెప్పాలి సార్. ఇప్పుడు మేము కాల్ని పుట్టి కానిచ్చి ఏడే ఉంటున్నాం, ఏడే బతుకుతున్నాము. కానీ అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఏమో జరుగుతుందంటే పార్టీ ఫీలింగ్ ఎన్నో ఆటంకాలు ఉండేవి, అవన్నీ వదిలేసి చిలకలూరిపేట సుబాలికాలను వచ్చిన ఆటంకులు ఇది. ఏది దమ్ము చెట్టు కానించి రామాలయం గుడి ప్లస్ రెండవది ఏంటంటే మన ఒక సెంటర్ అడ్డం వచ్చిందా? చిలకలూరిపేట ఎక్కడ రాంది అడ్డము? ఒకసారి వచ్చి చెప్పండి, అర్థమైంది కదా? పొజిషన్ అర్థమైంది కదా? ఇప్పుడు ఈ రోజు
ఉంది.